హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం ఇఫ్ యూ పెర్ఫామ్ ఎ టెస్టింగ్ వితౌట్ జే యూనిట్, అంటే జే యూనిట్ ఫ్రేమ్వర్క్ లేకుండా ఒకవేళ మనం టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేసామనుకోండి, అది ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి చూపిస్తాను. బికాస్ ఇఫ్ యూ నో దాట్, అప్పుడే మనకి వీ కెన్ అండర్స్టాండ్ ఎందుకు మనకి జే యూనిట్ అనే టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ మనకి అవసరం అన్నది మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ క్లాస్ హియర్. క్యాలిక్యులేటర్ అనే క్లాస్ తీసుకున్నాను. సో అందులో నాకు యాడ్ అనే మెథడ్ ఉంది. సో ఐఎమ్ పాసింగ్ టూ పారామీటర్స్ టు దట్ పర్టికులర్ మెథడ్, సో టు యాడ్ ద ఎడిషన్. సో నాకు అవుట్పుట్ అనేది ఎడిషన్ అనేది వస్తుంది. సో దీన్ని నేను ఐ డోంట్ వాంట్ యూజ్ ద జూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్, ఐ డోంట్ వాంట్ యూజ్ ఎనీ ఫ్రేమ్వర్క్. సో నేను మాన్యువల్గా నా యొక్క కోడింగ్ ఆటోమేషన్ నేను కోడ్ రాసుకుంటున్నాను. సో దానికోసం అని చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నామంటే, సో ఐ జస్ట్ వాంట్ రైట్ లైక్ దిస్. నా యొక్క క్లాస్కి నేను ఐ జస్ట్ క్రియేటెడ్ ద ఇన్స్టెన్స్, నా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, అండ్ దాని తర్వాత నేను నా యొక్క మెథడ్కి సమ్ 0 and 1 అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇట్స్ ఈక్వల్ టు 1 అయితే అవుట్పుట్ విల్ బి కరెక్ట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, ఇఫ్ నాట్ ద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పి సమ్ టెస్ట్ ఫెయిల్డ్ అని చెప్పి వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు డెవలపర్. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ వాట్ వీ నీడ్ టు డూ ఫర్ ద టెస్టింగ్ ఏ పర్టికులర్ మెథడ్. సో ఈ మెథడ్ మీరు పాజిటివ్ సినారియోలో చెక్ చేశారు, టెస్ట్ చేశారు, అంతా ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్ ఇన్ ద నెగిటివ్ సినారియో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఏ -2 and 4, ద అవుట్పుట్ విల్ బి అ 2, అండ్ అగైన్ యూ నీడ్ టు inform that developer that is the successful case or is the test. So if you need to take another scenario, you need to write the another test case. So your testing scenarios will be unlimited, and you need to write that unlimited test cases for your program, for your programming. Okay, so ila rasetappudu maniki chaala హడ్డల్గా ఉంటుంది. సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వీ కెనాట్ సపోర్ట్ లైక్ దిస్. మనం ప్రతి దానికి, ప్రతి మెథడ్కి, ఒక మెథడ్కి ఎలా ఉందంటే మన ప్రోగ్రామింగ్ మొత్తం, అప్లికేషన్ మొత్తం ఎలా ఉంటుంది. సో ఇట్స్ వెరీ హార్డ్. బేసిక్గా మనం ఒక టెస్ట్ రన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు డూ, మనం ఏం చేస్తామండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు రైట్ ద ప్రిపరేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాడ్ అనే మెథడ్ చేస్తున్నాను అనుకోండి, ఐ నీడ్ టు ప్రిపేర్ ద వాట్ ఈస్ ద మెథడ్, వాట్ ఆర్ మెథడ్ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్, అది దాని యొక్క ఆ క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ కానీ, లేకపోతే ఆ మెథడ్ ఏ మెథడ్ అయితే నేను చెక్ చేస్తున్నానో ఆ మెథడ్కి కావాల్సిన టెస్ట్ కేసెస్ నేను రాసుకోవడం. సో సమ్ వాట్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దట్ పర్టికులర్ క్లాస్ అండ్ ద మెథడ్. ఓకే, దెన్ ఆఫ్టర్ వీ నీడ్ టు టెస్ట్ ద ఇన్పుట్స్. ఓకే, అంటే దానికి కావాల్సిన సినారీస్ కానీ, లేకపోతే ఆ యొక్క మెథడ్స్కి ఇన్పుట్స్ని సెండ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రిపరేషన్లోకి వస్తాయి. అండ్ దాని తర్వాత మనం పంపించే ఇన్పుట్స్ని టెస్ట్ చేయడం, ప్రొవైడింగ్ ద టెస్ట్ ఇన్పుట్స్. సో అండ్ దాని తర్వాత వీ నీడ్ టు ప్రొవైడ్ ద టెస్ట్ ఇన్పుట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అనే మెథడ్కి నేను ఇక్కడ 0 and 1 అని ఎలా అయితే ఇన్పుట్స్ ఇచ్చానో అవన్నీ కమ్ అండర్ ద, అవన్నీ కూడా ప్రొవైడింగ్ టెస్ట్ ఇన్పుట్స్లోకి వస్తాయి. అండ్ దాని తర్వాత మనం ఇన్పుట్స్ పాస్ చేసిన తర్వాత ఆ యొక్క టెస్ట్ని రన్ చేయాలి. అండ్ దాని తర్వాత ప్రొవైడ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, అంటే మనం ఏదైతే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది రాయాలి. అండ్ దాని తర్వాత వీ నీడ్ టు వెరిఫై ద రిజల్ట్, రిజల్ట్ సక్సెస్ అయితే సక్సెస్ ఓకే, అండ్ ఒకవేళ ఫెయిల్యూర్ అయితే వీ నీడ్ టు ఇన్ఫార్మ్ టు ద డెవలపర్, డూ సమ్ ఎలర్ట్స్ లేకపోతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అండ్ సంథింగ్ వీ నీడ్ టు రైట్ డౌన్ టు ఇన్ఫార్మ్ ద డెవలపర్. సో ఇందులో మనం ఈ యొక్క టెస్ట్ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామండి, ప్రిపరేషన్ అనేది, ప్రొవైడింగ్ టెస్టింగ్ ఇన్పుట్స్ అనేవి, అండ్ ప్రొవైడింగ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ అనేవి, ఇవన్నీ కూడా రిపిటేషన్ ఆఫ్ వర్క్. ఓకే, ఇదంతా కూడా ఖచ్చితంగా చేయాల్సిన రిపిటేటెడ్ వర్క్. బట్ వెన్ యూఆర్ యూజింగ్ జే యూనిట్ ఫ్రేమ్వర్క్, మనం ఎప్పుడైతే జే యూనిట్ ఫ్రేమ్వర్క్ యూస్ చేస్తామో, ఇన్ దట్ సినారియో వీ నీడ్ టు పెర్ఫామ్ రిమైనింగ్ వర్క్. మనం జస్ట్ ఈ 3 వర్క్స్ మనం చేస్తే సరిపోతుంది, మిగతా రన్నింగ్ ద టెస్ట్ కానీ, వెరిఫింగ్ ద రిజల్ట్ కానీ, లేకపోతే డూ సమ్ అలర్ట్ ఇన్ఫర్మేషన్ టు డెవలపర్ కానీ, ఇవన్నీ కూడా జే యూనిట్ మనకి చేసి పెడుతుంది. మనం జస్ట్ ఏం లేదు, జస్ట్ ఆ యాడ్ ఏదైతే మెథడ్ ఉందో ఆ మెథడ్ని ప్రిపేర్ చేయడం, అండ్ ఇన్పుట్స్ పాస్ చేయడం, అండ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవుట్పుట్ ఆ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇవ్వడం అంతే. రిమైనింగ్ ఆ యొక్క టెస్ట్ కేసును రన్ చేయడం కానీ, ఆ యొక్క అవుట్పుట్ని వెరిఫై చేయడం కానీ, లేకపోతే ఎండ్ యూజర్కి, లేకపోతే డెవలపర్కి ఆ యొక్క అలర్ట్స్ కానీ, లేకపోతే ఎర్రర్స్ కానీ, సక్సెస్ మెసేజెస్, ఇవన్నీ కూడా జే యూనిట్ ఫ్రేమ్వర్క్ అనేది చూసుకుంటుంది. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద జే యూనిట్ ఫ్రేమ్వర్క్. ఐ హోప్ ఇట్స్ క్లియర్.
Right. If you have any doubts, please comment below. I will meet you there in the next session. Have a great day. Bye bye. Friends, ee video meeku nachithe like cheyandi, mee friends tho share cheskondi. Marini free classes kosam Telugu textbooks ni subscribe cheskondi. Friends, meer chese prati like naaku every day oka video ni release cheyadaniki motivation. So please subscribe and like.